ఏపీలో దళితులకు మైనారిటీలకు రక్షణ న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఎర్రబల్లి గ్రామంలో భూ వివాదంలో అన్యాయం జరిగిందని ఆత్మహత్యకు యత్నించి ప్రొద్దుటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించారు. గత కాంగ్రెస్ హయాంలో ఎలాంటి దాష్టికాలు జరగలేదని అన్నారు. సివిల్ విషయంలో బాధితునికి న్యాయం చేయాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నాక కూడా న్యాయం చేయకపోవడంపై హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని హెరాస్ చేస్తూ భయపెడుతూ ఆ పొలం దగ్గర రాకూడదని నేను చేస్తే ఏం చేస్తారు మనిషి? పోనీ ఆయన పురుగుల మందు ఎందుకు తాగాడో తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్కి. దాంట్లో ఈ ఒప్పందం కాగితం ఏది? ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తులు చేసిన ముఖ్యమంత్రి గారు కూడా మాకు న్యాయం చేయలేదు. ఆయన బంధు ప్రీతి చూపించుకున్నాడు. ఆయన పైకి మామూలుగా మాట్లాడి ఆ పొలాన్ని నేను సెటిల్ చేస్తానని చెప్పి ఆయన కృతజ్ఞతలతో వీళ్ళందరూ టీవీలతో ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేశారని చెప్పిన తర్వాత ఆయన అసలు రంగు, అరే మీరు మైనార్టీస్ మిమ్మల్ని ఓట్ల కింద వాడుకుంటాం తప్పితే మీకు ఏమి మేమేమి చేసాము, మా తిరుపాల్ రెడ్డి పై మాటే పైన ఉండాలని చెప్పి అటువైపే ఆయన మాట్లాడాడు కాబట్టి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో